వెల్కమ్ టు కిడ్స్ కిచెన్. మొన్న సిరి వచ్చింది కదా, తను నన్ను చూసి ఇన్స్పైర్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ తను వస్తుంది బ్రేక్ టు శ్రేయకి. హాయ్ సిరి. హాయ్ శ్రేయ. మీ హ్యాబిట్స్ ఏంటి? హాబీసా? హాబీస్ ప్లేయింగ్, కుకింగ్ అండ్ స్టడీ అండ్ డాన్సింగ్. ఓకే, మరి వాళ్ళ స్పెషల్ ఏంటి? ఇవాళ బ్రెడ్ టోస్ట్, బ్రెడ్ టోస్ట్ డే చేయబోతున్నాను సాండ్విచ్ లాగా. దాని ఇంగ్రీడియంట్స్ చెప్పండి. సో దాని ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ అండ్ చీజ్ అండ్ పెప్పర్ పౌడర్ అండ్ టమాటోస్ అండ్ చాప్డ్ మిర్చి అండ్ ఆనియన్ అండ్ సాల్ట్ దాట్ మచ్ కేచప్. అండ్ ఫస్ట్ మనం నేను మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం. ఫస్ట్ టమాటో, టమాటో మనం క్వాంటిటీ బట్టి మనం టమాటోస్ వేసుకున్న తర్వాత మనం చాప్డ్ చిల్లీస్ వేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ అండ్ సమ్ మన క్వాంటిటీ బట్టి సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్. తర్వాత దీన్ని మంచిగా చాలా చాలా సేపు మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ మిక్స్ చాలా చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని నేను ఆల్రెడీ సాస్తోని ఇది డెకరేట్ చేసేసుకున్నాను. సాస్తోని ఇలా డ్రాప్ చేసేసుకున్నాను. సాస్ మన కిసాన్ కిచెన్ ఉంటుంది కదా, దాంతో మనం 1 బ్రెడ్ తీసుకొని దాన్ని మంచిగా డ్రాప్ చేసుకుంటాం. తర్వాత దాని తర్వాత మనం ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఇది ఉంది కదా, దీని కొంచెం మిక్స్గా ఉంది కదా, దీన్ని మంచిగా డ్రాప్ చేసుకోవాలి. సినిమా మరి మీరు ఇంట్లో కూడా స్పెషల్ చేస్తారా? ఇలా ఈ మమ్మీని చూసి ఇన్స్పైర్ అవుతున్నా. మీరు మొన్న ఫాలోదా చేశారు కదా, ఆ దాన్ని చూసి నేను నేర్చుకున్నాను ఇది. మరి మరి ఇంటికి తర్వాత మళ్ళీ చేసిందా ఫలితం? చేసినాం కానీ నేను చేసింది ఏంటంటే బాగాలేదు, నువ్వు చేసినట్టే బాగుంది. స్లైసెస్ మన చీజ్ ఉంది కదా, చీజ్ యమ్మీ యమ్మీ చీజ్. ఇలా దీని పైన మనం పెట్టుకోవాలి. ఇలా చీజ్ పెట్టుకోవాలి మనం పైన. దాని తర్వాత ఇంకో బ్రెడ్ తీసుకుంటాం. ఇలా పెట్టుకుంటాం, ఇలా పెట్టేసుకున్న తర్వాత మన శాండ్విచ్ రెడీ అయింది. ఇప్పుడు మనం శాండ్విచ్ మేకర్లో పెట్టుకోవాలి. శాండ్విచ్ మేకర్లో పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఇలానే ఒక 2 మినిట్స్ పెట్టుకోవాలి. మనం చెప్పావు కదా, మరి సింగింగ్ డాన్సింగ్ అని మనం సింగింగ్ ఒక సాంగ్ పాడొచ్చు కదా. ఏ కష్టం ఎదురొచ్చిన కన్నీళ్ళు ఎదిరించిన ఆనందం అనే చాలా బాగుంది. ఇలా
సో మన బ్రెడ్ టోస్ట్ రెడీ అయింది. సో మనం ఇలా అది అయిన తర్వాత కొంచెం ఆఫ్ పీసెస్ మనం కట్ చేసుకోవాలి 2 inches. సో అప్పుడు మన బ్రెడ్ టోస్ట్ రెడీ అయిపోయినట్టే. అయిపోయిన తర్వాత మనం కెచప్ పెట్టుకొని తినొచ్చు. సో శ్రేయ, ఇది ఎలా ఉందో చెప్పవా? చూసారు కదా సిరీ వాళ్ళు ఎంత మంచి ఇన్స్పిరేషన్ ఉందో నాకు చాలా నచ్చేసింది. అలానే మీరు కూడా నేర్చుకోండి. రోజు ఒక ఐటెం చూసి సిరీని రోజు ఒక ఐటెం చేయాలి. మరి కంపల్సరీ ఇలాంటి రోజు ఒక పచ్చకాయ రోజు చుక్కొంది వాళ్ళ శాండ్విచ్ అయితే. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, చూడు ఇవాళ సిరి ఎంత మంచిగా రెసిపీ చేసిందో. మీరు రోజు అలాంటివి చూసి కిచ్ కిచెన్ లాగిన్ చేయండి. సూపర్ సూపర్ రెసిపీస్ మీ చేయండి యూట్యూబ్లో. థ్యాంక్ యూ.